గ్రామంలోని ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి మంచినీరు అందించాలనే ఆలోచన చేయడం చాలా గొప్ప విషయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం పాలడుగు గ్రామంలో సిపిఐ సీనియర్ నాయకులు వనమా చిన్న సత్యనారాయణ 5 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన వాటర్ ప్లాంట్ను సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా వనమా చిన్న సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ సిపిఐ పార్టీ నిరంతర ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడంతో పాటు పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. నీటి కాలుష్యం వలన చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని 80% అంటు రోగాలు నీటి కాలుష్యం వలన వస్తున్నాయని అన్నారు. మన వైరా మండలం నుంచి మన పాలడు గ్రామం శివగ్రామం అయినందువల్ల నీళ్ళు కూడా సరిగ్గా రావటం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాము. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మన సత్యనారాయణ గారు మరి 5 రూపాయలకి 20 లీటర్ల క్యాన్ మంచినీళ్ళు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. మనందరం కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమం చేయాలి. శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు, పిల్లల్ని అభివృద్ధి చేయాలి. దాంతోపాటు కుటుంబంతో పాటు మిగతా గ్రామాన్ని, మిగతా ప్రజల్ని, సమాజాన్ని కూడా మన కుటుంబం లాగానే భావించి ఆ రకమైన సేవ చేయడం చాలా గొప్ప లక్షణం. ఆ లక్షణాన్ని అందరూ పుణికిపుచ్చుకోవాలని, సత్యనారాయణ గారు ఆదర్శంగా తీసుకోవాలని కోరుతూ ఇలాంటి మంచి కార్యక్రమం చేసేందుకు మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. సరే, చాలామంది ఆశ్రయిస్తూ ఉన్నాం. అందుకనే మంచినీరు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒక పూట అన్నం లేకపోయినా ఉండొచ్చు, కానీ నీళ్లు కంపల్సరిగా అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మారినటువంటి వాతావరణ పరిస్థితులు, మారినటువంటి పొల్యూషన్, కాలుష్యం, వీటన్నిటి మూలంగా ఎక్కడ పడితే అక్కడ గతంలో చేనిగిపోతే కాలంలోనే మూతిపెట్టి నీళ్లు తాగాం. దాదాపు 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామస్తులందరి సౌకర్యం కోసం, స్వచ్ఛమైన మంచినీళ్లు అందించేదానికోసం ఈ మంచినీటి పథకాన్ని నిర్మించడం జరిగింది. కేవలం 5 రూపాయలు